హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈ యాప్స్ వెంటనే డిలీట్ చేయండి, లేకుంటే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవుతుంది. మీకు బ్యాంక్ ఖాతాను ఖాళీ కాకుండా ఉండాలంటే ఈ 15 ఫేక్ లోన్ యాప్స్ డిలీట్ చేయండి. వీటి వల్ల ఇప్పటికే 80 లక్షల మందికి పైగా యూజర్లు డబ్బు పోగొట్టుకున్నారు. గూగుల్ ప్లేస్టోర్లో మీ వ్యక్తిగత డేటాను దొంగిలించి హ్యాకర్లకు పంపుతున్న నకిలీ లోన్ యాప్లను సెక్యూరిటీ సంస్థ మికాపి పరిశోధకులు గుర్తించారు. ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి రావడంతో స్మార్ట్ ఫోన్ల వినియోగం బాగా పెరిగింది. ఈ క్రమంలో లోన్ యాప్లకు బాగా ప్రాచుర్యం లభించింది. చాలామంది లోన్ యాప్స్ను డౌన్లోడ్ చేసుకుని సేవలు ఉపయోగించుకుంటున్నారు. అయితే లోన్ సంగతి పక్కన పెడితే మీ మొత్తం బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే లోన్ యాప్ల క్రేజ్ను అదనుగా చేసుకుని కొందరు మోసగాళ్ళు ఫేక్ లోన్ యాప్లలో ప్రజల సొమ్మును కాజేస్తున్నారు. ఫేక్ లోన్ యాప్ల కారణంగా మోసపోతున్న వాళ్ళు భారతీయుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. కాబట్టి మీ ఫోన్లో ఇప్పుడు మీరు ఇక్కడ తెలుసుకోబోయే ఫేక్ లోన్ యాప్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి, లేకుండా మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుంది. నకిలీ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడంలో భారత్ మొదటి స్థానంలో ఉందని మెకాఫీ తాజా నివేదిక వెల్లడించింది. గత కొన్ని నెలలుగా చాలామంది తమకు తెలియకుండానే త్వరితగతిన రుణాలు ఇస్తామని హామీ ఇచ్చే యాప్లను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఇందులో చాలా వరకు ఫేక్ లోన్ యాప్స్ కూడా ఉన్నాయి. ఈ ఫేక్ లోన్ యాప్స్ మీ వ్యక్తిగత సమాచారం, మీ బ్యాంక్ వివరాలను సేకరిస్తున్నాయి. వీటిని ఇతరులకు షేర్ చేయడంలో మీ ఖాతా ప్రమాదంలో పడుతుంది. మికాపీ నివేదిక ప్రకారం గూగుల్ ప్లేస్టోర్లో ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న 15 నకిలీ లోన్ యాప్స్ ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. వీటికి మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. మొత్తం 8 మిలియన్ల వినియోగదారులు వీటి వల్ల డబ్బులు పోగొట్టుకున్నారు. వీరిలో ఎక్కువ మంది గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకున్నారని కూడా నివేదిక పేర్కొంది. లోన్ యాప్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఈ ఫేక్ లోన్ యాప్స్ని ఇప్పటికే చాలా వరకు ప్లేస్టోర్ నుంచి తొలగించారు. కానీ చాలామంది వినియోగదారులు ఇప్పటికీ వాటిని వారి ఫోన్లో కలిగి ఉన్నారు. ఈ నకిలీ లోన్ యాప్లు ఇన్స్టాల్ చేసినప్పుడు మీ కాల్ సందేశాలు, కెమెరా, మైక్రోఫోన్, లొకేషన్ వంటి యాక్సెస్ని అడుగుతాయి. రుణం పొందాలనుకునే చాలామంది పరివసరాలు తెలుసుకోకుండానే యాక్సెస్లు ఇచ్చేస్తారు. ఒకసారి యాక్సెస్ చేసుకున్న తర్వాత ఈ యాప్లు బ్యాంకింగ్కి అవసరమైన వన్ టైం పాస్వర్డ్లతో సహా మీ ఫోన్లో మొత్తం డేటాను సులభంగా దొంగిలిస్తాయి. అయితే ఈ యాప్స్ను గూగుల్ భద్రతా చర్యల చుట్టూ పనిచేసేలా తెలివిగా రూపొందించబడ్డాయి. అందుకే అవి హానికరమైనవి. అయినప్పటికీ ప్లే స్టోర్లో కనిపిస్తాయి. ఈ యాప్ల ద్వారా తమ ప్రైవేట్ ఫోటోలను తారుమారు చేసే హ్యాకర్ల నుంచి బెదిరింపులు వస్తున్నాయని పలువురు యూజర్లు నివేదించారు. మీ ఫోన్లో ఈ క్రింది 15 నకిలీ యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి, లేకుంటే మీ వ్యక్తిగత సమాచారంతో పాటు మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుంది.